తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల పరిస్థితి అధ్వానంగా ఉంది. పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టుగా ఉంది సర్పంచ్ల పరిస్థితి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధి పనులు చేయిస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. అదిగో వస్తాయి ఇదిగో వస్తాయని చెప్పడమే తప్ప అవి వచ్చిన పాపన పోలేదు. దీంతో సర్పంచ్లు అప్పుల బారిన పడుతున్నారు. మరికొంతమంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలని అంటున్న సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు అంజని ప్రసాద్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కుదేలైపోయింది. గ్రామ సర్పంచులందరూ కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న ఇల్లంతకుంట ప్రాంతానికి చెందినటువంటి సర్పంచ్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి లోకల్ గవర్నమెంట్స్లో గౌరవ అధ్యక్షులు ఉన్నారు, అంజని ప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు రాష్ట్ర సర్కార్ యొక్క వ్యవహార తీరు? సర్పంచ్లు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టినప్పటి నుండి మేము కూడా 25 ఏళ్ళకెళ్ళి స్థానిక సంస్థలలో పనిచేస్తున్నాము. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగలేదు. స్థానిక సర్పంచులు పూర్తి స్థాయిలో ఇవాళ అడక తినే పరిస్థితి ఉన్నారు. గ్రామ పంచాయతీ సంబంధించి ఊరు గొప్ప పేరు దిబ్బ లెక్క ఇప్పుడు చేయకపోతే ఒకటి, చేస్తే ఒకటి. ఆర్థికంగా లేని సర్పంచ్ అందరూ కూడా ఇవాళ ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ఆర్థికంగా కృంగిపోతుర్రు, చాలా అప్పుల బాధలు ఉన్నారు. ఉదాహరణకి మీకు తెలుసు, స్థానికంగా నిజామాబాద్ జిల్లాలో రాత్రిపూట నైట్ డ్యూటీ చేసుకుంటూ పొద్దున పనిచేస్తున్నారు, తమ సొసైటీ చేసుకుంటూ కొంత అప్పుల బాధకు ఇల్లుగుదా పెట్టుకుంటారు, అమ్ముడుపోతున్నారు. అనేక రకాలుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఈసారి సర్పంచ్ జరుగుతున్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు రావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఒక ఈజీఎస్ట్ నిధులు తప్ప ప్రాపర్గా వచ్చే నిధులు లేవు. ఇక్కడ ఇంకొక 29 అంశాలు గతంలో కూడా కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగం ఇచ్చిన 29 అంశాలు ఇవన్నీ మేము కొట్లాడుతుంటే కేరళలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేరళ పంచాయతీల మాదిరిగా ఇక్కడ ఆర్థిక పరిపుష్టి చేస్తా అని అసెంబ్లీలో 50% ఆర్థిక బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కానీ నేటికి ఒక రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇతరత్రా నిధులు రాలేదు. స్థానికంగా ఇప్పుడు సెస్, గ్రానైట్, సుంకము ఇవన్నీ కూడా రాలేదు. ఇంకా పైన స్టాంప్ డ్యూటీ, సబ్స్టిట్యూషన్ స్టాంప్ డ్యూటీ కూడా ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? అనేక హామీలు ఇస్తున్నారు, మేము ఎంతో చేస్తున్నాము స్థానిక సంస్థల అభివృద్ధికి అని చెప్పడం మాత్రం బాగానే ఉంది, చేసే టైంకి అయితే లేదు. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ వాయిస్ ఉన్నతాధికారులు కానీ ఉన్న ప్రజాపతులు కానీ ఆర్థిక పరంగా నిధులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతి పల్లె ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయంటే ఫస్ట్ కొంత వచ్చింది, ఒక ఫస్ట్ ఫేజ్లో కొన్ని వచ్చినాయి వాస్తవమే. అదే క్రమంలో కూడా వస్తాయనక దాని కొద్దీ ప్రతి ఒక్క ప్రాపర్గా సర్పంచ్ తన పాల పరిమితి లోపల అభివృద్ధి చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఈ పేరు కోసం, ప్రతిష్ట కోసం సర్పంచులు అనేక మంది కూడా అభివృద్ధి పనులపట పరిమితి నిబంధనల మేరకే పనిచేస్తున్నప్పటికీ నిధులు రావడం లేదు. హుదరాబాద్ ప్రాంతంలో మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ సభలోనే ఓ సర్పంచ్, టెల్పూర్కి సంబంధించిన సర్పంచ్ పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంటా, నాకు వచ్చేటువంటి డబ్బులు వస్తలేవు, 15 లక్షల రూపాయలు అప్పు చేసినాను. అవును, ఇప్పుడు విభజించి పరిపాలించు అని చెప్పి స్థానిక సంస్థల ప్రజాపతి ఎప్పటికి కూడా బలోపేతం కానివ్వరు. ఉదాహరణకి సర్పంచ్, ఉప సర్పంచ్ చెప్పారు, అదే లేని చట్టాన్ని తయారు చేసి వాళ్ళ ఉప సర్పంచ్లను ప్రాపర్గా ఒక ప్యారల్గా చేసి వాళ్ళ సర్పంచ్లకు అన్నిటికీ అభివృద్ధి లోపల ఒక స్పీడ్ బ్రేకర్లా పెడుతున్నారు. వాస్తవం చాలామంది సర్పంచ్లు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మాకు ఇంత పర్సెంటేజ్ అని ఇస్తున్నారు. అనేక కారణాలు ఉన్నాయి, కొన్ని ఒక 20% మాత్రం లేదు, మిగతా 70% మాత్రం ఉన్నాయి. ఉదాహరణకి చెల్పూర్ సర్పంచ్ మహేందర్ది కూడా అదే పరిస్థితి. సంవత్సరం నుండి కూడా కింద A2Z ఆయన ఉన్నతారు, దీని కలెక్టర్లు మందహారాలు కలిసి మేము కూడా కలిసినాం. అయినప్పటికీ దీని మీద చట్టపరంగా మళ్ళీ దీన్ని ఈ జాయింట్ చెప్పర్ తీసేయాలి. రాజ్యాంగంలో లేని పెట్టిన వల్ల రాజ్యాంగ ప్రకారం మా హక్కులు, మా పంచాయతీకి సంబంధించిన మా హక్కులకు మాకు ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. మొత్తం మీద రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి దాన్ని కూడా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ కూడా వచ్చింది. దానిలో లేనటువంటి అంశాలని కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోడించి తనకైనా అనుకూలంగా డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విధానం నశించాలి. సర్పంచుల వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, ఇప్పటికైనా తీరు మారాలి అనేటువంటి నోటీస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపర్సన్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.